Welcome to Trip Job Online Classes. South Central Railway Nunchi already ga intaku mundu apprenticeship select ayi document verification untadi anukunte COVID karananga document verification anedi postpone ayindi. So aa postpone aina notice gurinchi manam appudu chusam. So revised dates malla eppudu document verification untadi anedi kuda manam chuddam. అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఏ లేటెస్ట్ అప్డేట్స్ అయినా సరే మీకు ముందుగా జెన్యున్గా అందించడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఇక్కడ కొన్ని డీవి డేట్స్ అయితే మనకి నెట్లో హల్చల్ చేస్తున్నాయి. సో అది ఎంతవరకు నిజమనేది మనం చూద్దాం. యాక్చువల్గా అఫీషియల్గా అయితే వెబ్సైట్లోనైతే ఏమీ రాలేదు, కానీ ఇది ఒక ప్రొఫార్మ, ఇది కూడా అఫీషియల్గా వచ్చింది, కాకపోతే ఇది ప్రొఫార్మ నుంచి తీసుకున్నారు. సో మీ యొక్క టోటల్ హాల్ టికెట్స్ ఆల్రెడీ అందరూ కూడా డౌన్లోడ్ చేసుకుని ఉంటారు. సో ఇది మళ్ళీ కూడా అప్డేట్ చేస్తారు. ఇది లాస్ట్ 24th అప్డేట్ చేసింది. సో దీనికి మళ్ళీ ఈ మధ్యకాలంలో అంటే ఫిబ్రవరి 15 తర్వాత దీన్ని మరలా అప్డేట్ చేసి అఫీషియల్గా వెబ్సైట్లో అయితే పెట్టడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే మాత్రం ఈ డీవి డేట్స్ అనేది చూడండి. సో కోవిడ్ కారణంగా 27th నుంచి 2nd 2022 వరకు జరగాల్సిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ పోస్ట్పోన్ అయింది. సో అది రివైజెడ్ డేట్స్ అనేది కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఆ రివైజెడ్ డేట్స్ వచ్చేసరికి మార్చి 2nd నుంచి రివైజ్డ్ డేట్స్ అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. కాకపోతే ఇందులో కొన్ని డేట్స్ అయితే మిస్ అయినాయి. ఇక్కడ 27, 28 ఇక్కడ చూసారు కదా, 27th కొంతమందికి ఉంది, 28th కొంతమందికి ఉంది, 31st కూడా కొంతమందికి ఉంది. సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా 170 క్యాండిడేట్స్ పర్ డే అని ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో వీళ్ళు ఏంటంటే మరలా డీవీ డేట్స్ అనేది కొన్ని చేంజ్ అవుతాయి. ఓ సపోజ్ 27, 28 ఉన్న వాళ్ళకి, 31st ఉన్న వాళ్ళకి కొంతమందికి 28కి చేంజ్ అవ్వచ్చు, లేదంటే 3rd కి చేంజ్ అవ్వచ్చు, లేదంటే 7th కి చేంజ్ చేయవచ్చు. కొన్ని చేంజింగ్స్ అయితే ఉంటాయి రివైజ్డ్ డేట్స్ అయితే. అందరికీ అప్పుడు ఎలా అయితే ఉన్నాయో అలాగ అయితే ఉండవు, కొన్ని చేంజ్ అయితే ఉంటాయి. సో ఇదైతే 100% అఫీషియల్. సో మీరు ఫిక్స్ అయిపోండి, 2nd మార్చి నుంచి డీవి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది సౌత్ సెంట్రల్ రైల్వే సంబంధించి ఉంటుంది. సో మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా చూసుకోండి. ఇక్కడ పర్టికులర్గా మీ మెరిట్ లిస్ట్ అనేది చూసుకొని ఉంటారు, మీరు ఎక్కడ వచ్చింది, అడ్రస్ ఏంటి అని. సో ఫస్ట్ ఏంటంటే మీ కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇది ఇంకా అప్డేట్ అవ్వలేదు. సో మీ డేట్ ఆఫ్ బర్త్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఐడి ప్రింట్ కాల్ లెటర్ పెడితే మరలా మీకు కాల్ లెటర్ అనేది వస్తుంది, ఎందుకంటే చేంజెస్ అనేది చాలా వరకు అయినాయి కాబట్టి. సో డాక్యుమెంట్స్ అన్నీ కూడా పాత ఏదైతే రెడీ చేసుకున్నారో అవే ఉంచుకుంటే సరిపోతుందన్నమాట. ఇది టోటల్గా అప్డేట్, ఇది ఆర్ఆర్బి సికింద్రాబాద్ సంబంధించింది. సో ఎవరైతే సెలెక్ట్ అవ్వలేని వాళ్ళు ఉంటారో రిమైనింగ్ అప్రెంటిస్ నోటిఫికేషన్స్కి అప్లై అయితే చేసుకోండి, ఎగ్జామ్ ఉన్న నోటిఫికేషన్స్కి, ఎందుకంటే ఇది త్రూ మెరిట్ ద్వారా సెలెక్ట్ అయి ఉంటారు ఇక్కడ. సో నెక్స్ట్ ఈస్ట్ కోస్ట్ రైల్వే పడింది, ఎయిర్ ఫోర్స్ పడింది, ఇలా నోటిఫికేషన్స్ వస్తున్నాయి, డిఆర్డిఓ, ఇవన్నీ కూడా మీరు అప్లై చేయండి. అప్రెంటిషిప్ అయితే మాత్రం కంప్లీట్ చేసేయండి. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అలాగే కింద కామెంట్లో తెలియచేయండి. ప్రతి కామెంట్ కూడా నేను రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.